ఈరోజు నేను మీ ముందుకు ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. అదేంటంటే శాంసంగ్ B313E. ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది కానీ పవర్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. అంటే పవర్ బటన్ అనేది ఈ ఫోన్లో పనిచేయట్లేదు. ఛార్జింగ్ అయితే పర్ఫెక్ట్గా ఛార్జింగ్ అవుతుంది, ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇది ఈ ఫోన్కు ఉన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫోన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఇక్కడ సిపియు దగ్గర నేను రెడ్ మార్క్లో చూపిస్తున్న రెసిస్టర్ను రిమూవ్ చేసి షార్ట్ చేయండి. ఈ రెసిస్టరు ఎందుకు షార్ట్ చేయాలి అంటే సిపియు నుంచి మనకి ఆన్ ఆఫ్ బటన్కి ఒక ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్కి మధ్యలో ఈ రెసిస్టర్ అనేది ఉంటుంది. ఈ రెసిస్టరు ఓపెన్ అయినప్పుడు మనకి ఆన్ ఆఫ్ అనేది అవ్వదు. అప్పుడు మనం ఈ రెసిస్టర్ని తీసివేసి షార్ట్ చేసినట్లయితే మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు అది ఎలా తీయాలి, అది ఎలా సోల్డరింగ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే ఆ రెసిస్టర్ను తీసేసి షార్ట్ చేయాలి. నేనైతే షార్ట్ చేశాను. ఇప్పుడు బ్యాటరీ పెట్టి ఫోన్ ఆన్ చేసి ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫోన్ అయితే ఆన్ అయింది, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టే. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.